పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో చీచీ మరియు చూచూల సంభాషణ ద్వారా పదుల సమూహం చేసి సంఖ్యల మార్పిడితో కూడిక చేయడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలర్థం చేసుకుందాం అరే చీచీ ఈ నాణాలను లెక్కించడానికి నాకు సహాయం సరే తప్పకుండా ఈ నాణాల సమూహంలో ఒకటి రెండు మూడు మరియు నాలుగు పది యొక్క ఉన్నాయి అనగా నలభై రూపాయలు మరియు రెండు రూపాయల మూడు నాణాలు అంటే ఆరు రూపాయలున్నాయి కాబట్టి నలభై మరియు ఆరు అంటే నలభై ఆరు రూపాయలయ్యాయి ఈ నాణాల సమూహంలో ఒకటి రెండు మరియు మూడు పది రూపాయల నాణాలున్నాయి అంటే ముప్పై రూపాయలు మరియు ఒక రూపాయి నాణాలు ఒకటి రెండు నాలుగు మరియు ఐదు నాణాలున్నాయి కాబట్టి ముప్పై మరియు ఐదు అంటే ముప్పై ఐదు రూపాయలయ్యాయి రెండు సమూహాలను కలిపితే మొత్తం ఎన్ని రూపాయలయ్యాయి ఇది తెలుసుకోవడానికి రెండు సంఖ్యలను ఈ విధంగా ఒకట్లు మరియు పదుల గదిలో రాస్తాము ఇప్పుడు ఒకట్ల గడిలో అంటే వన్స్ గడిలో ఆరుకి ఐదుని కూడితే ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది మరియు పదకొండు లభిస్తాయి సెబ్బాష్ ఇప్పుడు పదకొండు అంటే ఒక పదులు మరియు ఒక ఒకట్లు మనం ఒకట్ల యొక్క గడిలో ఒకటి రాస్తాము మరియు ఒక పది స్థాన మార్పిడి అంటే క్యారీ ఓవర్ చేసి పదుల గడిలో రాస్తాము సెబ్బాష్ ఇప్పుడు పదుల గడిలో మూడు మరియు నాలుగుని కూడితే ఏడవుతుంది హే చీచీ పదుల గడిలో రాసిన సంఖ్యలను స్థాన మార్పిడి చేసి లెక్కించడం మర్చిపోయావు అవును ఇది గందరగోళంగా ఉంది పదుల గడిలో రాసిన స్థాన మార్పిడి ఒకటిని నాలుగుతో కూడిన తర్వాత ఐదుతో మూడు కూడితే ఎనిమిదవుతుంది ఎప్పుడు సరిగ్గా లెక్కించావు మొత్తం ఎనభై ఒకటి రూపాయలయ్యాయి చాలా బాగా చేశావు చీచీ ఇప్పుడు కూడిక అంటే ఎడిషన్ చేసేటప్పుడు స్థాన మార్పిడి చేసిన సంఖ్యను మర్చిపోవద్దు నేను ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను మీరు కూడా గుర్తుంచుకోండి పిల్లలు ఈ వీడియోలో కూడిక చేసేటప్పుడు చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకున్నారు తరువాతి వీడియోలో వ్యవకలను నేర్చుకుందాం పదుల సమూహం ద్వారా అప్పు అంటే బోరోయింగ్ తీసుకొని తీసివేత అంటే సబ్ట్రాక్షన్ చేయడం నేర్చుకుందాం